హాయ్ హలో మీరు మీ సుమన్ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో కాంటాక్ట్ ఎట్ టీవీ డాట్ కామ్కి మెయిల్ చేయండి టార్గెట్ ఇరవై ఐదు లక్షలు మరి వచ్చింది ఎంతమంది ప్రగతి నివేదన సభ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో నిర్వహించనున్నట్టుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో తమ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు పథకాల గురించి చెప్పడంతో పాటు ముందస్తుకు వెళ్లిన పక్షంలో తన సత్తా ఏమాత్రం తగ్గలేదన్న విషయాన్ని కేసీఆర్ మరోసారి ప్రతిపక్షాలకు చెప్పే ప్రయత్నం చేశారు మరి ఇంతకీ కీలకమైన సభ నిర్వహణ బాధ్యతను అప్పజెప్పిన కేటీఆర్ కానీ సభ ఏర్పాటు వెనకున్నా మాస్టర్ మైండ్ కేసీఆర్ కానీ సభకు వచ్చిన వారి సంఖ్య ఎంత అన్నది ఎక్కడ ప్రస్తావించకపోవడంతో ఇంతకీ ఈ ప్రగతి నివేదన సభకు వచ్చిన ప్రజల సంఖ్య ఎంత అన్నది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది నిజానికి ఒక సభకు ఇరవై ఐదు లక్షల మంది రావడం అనేది అసంభవం ఒకవేళ కనీసం ఇరవై లక్షల మంది వచ్చిన లెక్కల్లోకి పాతిక లక్షల మంది వచ్చారు అని చెప్పుకోవచ్చు కానీ అలాంటిదేమీ లేకపోవడంతో జన సందోహం భారీగా వచ్చిందని కొంగరకు వచ్చే నాలుగు దారుల్లోనూ భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయాయని దీంతో బహిరంగ సభలో కొంత కిక్కు మిస్ అయిందన్న మాట వినిపిస్తోంది అసలు ప్రగతి నివేదన సభకు వచ్చినోళ్ల సంఖ్య ఎంత అనే ప్రశ్న తెరపైకి రావడానికి అసలు కారణం కేసీఆర్ అనే చెప్పాలి ఎందుకంటే ఇరవై ఐదు లక్షల మందితో సభను నిర్వహించాలన్నది కేసీఆర్ ఆకాంక్ష ఆ విషయాన్ని మీడియా ముందే చెప్పారు ముఖ్యమంత్రి కానీ సభకు ఆశించినంతగా సభికులు రాకపోవడంతో ప్రతిపక్షాలకు చేతులారా అవకాశం ఇచ్చినట్టు అయిందని టాక్ వినిపిస్తోంది టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న దాని ప్రకారం సాయంత్రం ఆరు గంటల సమయానికి సభా ప్రాంగణంలోకి ఏడు లక్షలకు మించి సభికులు లేరన్న మాట చెప్తున్నారు ఇదే సభలో మాట్లాడిన కేసీఆర్ తన ప్రసంగం చివరిలో సభ కోసం వచ్చిన వారిలో భారీ ఎత్తున వాహనాలు రహదారి మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు కేసీఆర్ మాటల్ని జన సమీకరణ లెక్కల్లోకి తీసుకెళ్తే సభ ప్రాంగణానికి ఎనిమిది లక్షలు వచ్చి ఉంటే సభకు చేరుకోలేక నేషనల్ హైవేల మీదనే చిక్కుకుపోయిన వారి సంఖ్య తక్కువలో తక్కువ కేసీఆర్ చెప్పినట్లు ఒక నాలుగు లక్షలు ఉంది అనుకుంటే మొత్తంగా పన్నెండు లక్షల మంది రావడం అంటే మాటలు కాదు ఇది ఒక రకంగా కేసీఆర్ ప్రభంజనమే అని చెప్పాలి కానీ ఆయన చెప్పిన ఇరవై ఐదు లక్షల ఫిగర్ ప్రతిక్షణం గుర్తుకు తెచ్చేలా ఉండడంతో ప్రతిపక్షాలు ప్రజలంతా అదే మైండ్ సెట్ తో ఉండిపోయారు అందుకే ప్రతిపక్షాలు ప్రగతి నివేదన సభ ప్లాప్ అని ప్రచారం చేస్తున్నాయి కొంగర కళాన్ జరిగిన ఈ సభకు పన్నెండు లక్షల మంది రావడమంటే ఒక రికార్డు అంటున్నాయి టిఆర్ఎస్ వర్గాలు కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఇరవై ఐదు లక్షల మాటే ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా అడ్డుగా మారిందని టాక్ వినిపిస్తుంది మరి ప్రగతి నివేదన సభ మీ దృష్టిలో రికార్డు అనుకుంటున్నారా లేక అటర్ ప్లాప్ అంటారా మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి